కెనడాలో చదవాలనుకుంటున్నారా ఇరవై ఏళ్ళ అనుభవంతో ఎక్సలై ఎడ్యుకేషన్ వారిచే మీ అడ్మిషన్ అండ్ వీసా సులభం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏదైతే చిన్నారి సాత్విక కుక్కల దాడిలో గాయపడిందో ఆ చిన్నారి చివరికి ప్రాణాలతో పోరాడి ప్రాణాలను అయితే విడిచిపెట్టింది అయితే ప్రస్తుతం తన అంత్యక్రియలు తన స్వగ్రామం మెటవల్స్లో జరుగుతున్నాయి దీని నిమిత్తం చాలామంది అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి హాజరయ్యారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కిమ్మిడి కళా వెంకట్రావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ అసలు ఈ ఘటనలు మనకి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇంతకు ముందు తెలంగాణలో జరిగింది ఇప్పుడు ఇదే ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో తరచూ పునరావృతం అవుతున్నాయి అసలు ఈ ఘటనని ఏ విధంగా చూడాలి ఎప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలిగి ఈ కుక్కలు నివారించాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు అలసత్వం మరి ఎక్కడో రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి యాభై మంది ఈ ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే రాజాం ఏరియా ఆసుపత్రిలో రోజుకి నలభై నుంచి యాభై కుక్క కాట్లకి వాళ్ళు ఇంజెక్షన్లు ఇస్తున్నారు రికార్డులు ఉన్నాయి మీరు వెళ్ళి చూడొచ్చు డాక్టర్లు కూడా చెప్తున్నారు మరి నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అరాచక చేస్తుందే తప్ప ప్రజలకు పరిపాలన ఇవ్వలేకపోతుంది సరైనటువంటి పరిపాలన ఇవ్వడం లేదు ప్రశ్నించే వాళ్ళకి ఎదురు ప్రశ్న వేసి వాళ్ళని వ్యవస్థలన్నింటినీ చేతిలో పెట్టుకొని ఒక దుష్ట పరిపాలన సాగుతుందే తప్ప ప్రజలకి ప్రజానురాజకంగా ఉండే పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దొరకడం దొరకడం లేదు దానివల్ల ప్రజలు చనిపోయినా పట్టించుకోవడం లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను తరచూ ఇలా కుక్కల బారిన పడి ప్రాణాలు విడిచిపెడుతున్నారు జనాలు అంతా కూడా అంటే అయినా సరే మనం ఏం అనకూడదు అనేటటువంటి ఒక చట్టం కూడా మనకు అమల్లో ఉంది అయితే మనుషులవి ప్రాణం కాదా వాళ్ళు విడిచిపెడుతున్నా వాళ్ళని పట్టించుకునే నాదులు లేరా అసలు ఈ అంశాన్ని మనం ఎలా చూడాలంటారు అన్ని జీవుల్ని రక్షించేది మరి అన్నిటికన్నా మొత్తం ఈ చట్టాలు తయారు చేసినటువంటిది మానవుడే కదమ్మా మానవుడు జీవించడానికి కావాల్సినటువంటిది మరి అలాగే జంతుజాలం కూడా జీవించడానికి కావాల్సిన మందులు కనిపెట్టి మందులు ఇస్తున్నది కూడా మానవుడే కదమ్మా అందువల్ల ఈ రెండింటికి కూడా ప్రతిదానికి ఒక చట్టం ఉంది ఇదేదో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన చట్టాలు కావు ఇవి ఎన్నో సంవత్సరాలు వేచి చూసి చేసినటువంటి చట్టాలు మోగజీవులకి ఉన్నాయి మనుషులకి ఉన్నాయి ఆ చట్టాలు పనిచేస్తే ఆటోమేటిక్గా కుక్కలు అనేటటువంటి మనుషుల్ని కరడం మానేస్తాయి ఆ చట్టం ఉంది అమలు చేయాలి అని చెప్పి మీలాంటి వీళ్ళన్నీ కూడా ఆ చట్టాన్ని ఒకసారి చూడండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి మీరు కథనాలు రాస్తే వాళ్ళు ఒకసారి ఆ చట్టాలు మాన్యువల్స్ తిరిగేస్తే ఆటోమేటిక్గా కుక్కల్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఇందాక నేను చెప్పాను డెబ్బై రెండులో నేను విశాఖపట్నంలో చదువుకు జాయిన్ అయితే బండి ఎద్దు బండి వెళ్తుంటే చుట్టూ ఐదారు తిరుగుతున్నారు దానికి మొత్తం వేసి ఉన్నాయి చుట్టూ లోన్ నాలుగైదు కుక్కలు ఉన్నాయి బయట కుక్కలు అరుస్తున్నాయి అంటే వీళ్ళేంటి కుక్కలను పట్టుకొని అందులో తీసుకెళ్ళిపోతారు వీధిలో ఉండే జనాన్ని కరనివ్వకుండా ఒకవేళ పిచ్చి కుక్క ఎక్కడైనా ఉన్నా దాన్ని కూడా తీసుకుపోయి దాన్ని ఏం చేయాలో చట్టం ప్రకారం మున్సిపల్ యాక్ట్ ప్రకారం కుక్కను ఏం చేయాలో ఉంది అందువల్ల చట్టం లేదు అనడానికి వీలు లేదు ఆ విధంగా పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు అనేటటువంటిది ఏంటి అని అంటే వీధి కుక్కలు ఎక్కువైపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఇలా తీసుకెళ్ళి వాటికి ఏదో ట్రీట్మెంట్ ఇస్తారు అన్నది కొత్తగా పిల్లల పుట్టికుండా ట్రీట్మెంట్ ఇస్తారనేటటువంటిది ఇవన్నీ కూడా అప్పుడు చర్చించుకున్న విషయాలు చూసాం నేను మున్సిపల్ మంత్రి చేశాను అందుకోసం ఏంటంటే ఈవేళ కుక్క వచ్చి మనిషిని కరిసింది చంపింది దీనికి ఒక చట్టం తయారు చేయాలి అని చెప్పి జాప్యం చేసే బదులు ఉన్న చట్టాలను ఉపయోగించండి మందులు ఇవ్వండి కుక్కల్ని కంట్రోల్ చేయండి మనుషులను బ్రతికించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ ప్రాణాలు విడిచిపెట్టిన అయితే మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము కానీ చిన్నారి యొక్క తల్లిదండ్రులకి లేదా కుటుంబ సభ్యులకి ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం తప్పు చాలా ఉంది కుక్కల్ని కంట్రోల్ చేయకపోవడం నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం కూడా కాదు నాలుగు సంవత్సరాలు అయింది మూడు మాసాల నుంచి గ్రామస్తులు ప్రభుత్వ ప్రతినిధులకి అందరికి కూడా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మా గ్రామంలో ఇలా జరుగుతుంది కుక్కలు స్వరవిహారం చేస్తున్నాయి అందరినీ కరుస్తున్నాయి అలాగే ఆవులు పెయిలు కూడా చనిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది కుక్కల్ని కంట్రోల్ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు ఈ చిన్నారి చనిపోయినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల రాజాంకు దగ్గరున్న గ్రామంలో పిల్లలు చనిపోతే అంబులెన్స్లో తీసుకెళ్ళడానికి మరి అంబులెన్స్ని కూడా రాలేదు అని అంటే గ్రామస్తులందరూ ట్రై చేసినప్పటికి కూడా రాలేదు అని అంటే ఎంత దీనావస్థలో ఈ ప్రభుత్వం ఉంది ఎంత దుస్థితిలో ఉంది అనేటటువంటిది ప్రభుత్వ అధినేతలు ఆలోచించుకోవాలని మీ ద్వారా చెప్తూ మరి కుటుంబం ఏదైతే ఉందో వలస వెళ్ళిపోయినటువంటి కుటుంబం అక్కడ కూడా బ్రతకలేక మళ్ళీ ఊర్లోకి వచ్చినటువంటి కుటుంబం గుంటూరు నుంచి వచ్చేసారు ఇక్కడ బ్రతుకు తెరువు కోసం ఆయన టీ కొట్టు పెట్టుకొని జీవిస్తుంటే ఈ దుర్ఘటన జరిగింది కనీసం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించి ఆ జీవనోపాధి కోసం ఆయనకి మినిమం పది లక్షలు ఈ చిన్నారికి ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఇంకా ఎక్కువ ఇస్తే మంచిదే అని చెప్పి కూడా కోరుతూ మినిమం పది లక్షలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ సో విన్నారు కదా కళా వెంకట్రావు గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే చిన్నారి కుటుంబం ఉందో దానికైతే ఆర్థికంగా తప్పనిసరిగా ప్రభుత్వం సాయం చేయాల్సిన బాధ్యత అయితే ఉంది అయితే మన రాజం హాస్పిటల్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంబులెన్స్ని పిలిచిన కనీసం రాకపోవడం నిజంగా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కూడా చెప్తున్నారు అంతేకాదు ఇప్పటికైనా ఉన్న కొత్త చట్టాలను అమలు చేసే కంటే ఉన్న చట్టాలనే మళ్ళీ మెరుగుపరిచి దాన్ని గా అమలుపరిచినట్లయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు అని కూడా ఆయన సజెస్ట్ చేస్తున్నారు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నసింతా సౌమ్య శ్రీకాకుళం సుమంతి